అమృత్ మహోత్సవ్ పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి మహాత్ముడు చేపట్టిన ప్రతి ఉద్యమంలో పాల్గొనేవారు పురుషులకన్నా మహిళలే ముందుగా స్పందించడమో వారికన్నా ఉన్నతంగా స్పందించడమో జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కొందరు మహిళలు మరో అడుగు ముందుకు వేసి ఉద్యమాలకు నాయకత్వం కూడా వహించారు ఈ విషయంలో కృష్ణా ప్రాంత మహిళలు ముందు వరుసలో ఉంటారు కాలంలో మహిళల గురించిన ప్రస్తావన రాగానే కృష్ణా ప్రాంతంలో ముందుగా వినబడే పేరు బండారు అచ్చమాంబ గారిది కృష్ణా మండలం మునగాల సంస్థానంలో దివాన్గా పనిచేసిన వెంకటప్పయ్య గారి ఈమె కుమర్రాజు లక్ష్మణరావు గారికి సోదరి కూడా అన్నయ్య లక్ష్మణరావు గారు అందించిన సహాయంతో తెలుగు మరాఠీ ఆంగ్ల భాషల్లో అచ్చమాంబ గారు మంచి ప్రావీణ్యం సంపాదించారు తెలుగులో మొదటగా రచనలు చేసిన మహిళ కూడా అచ్చమాంబగారే కావటం విశేషం అబల సచ్చరిత్ర రత్నమాల పేరుతో ఆమె రాసిన గ్రంథం ఇప్పటికీ శ్రేణి పరిశోధనా గ్రంథంగా సాహితీ ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది పౌరాణిక చారిత్రక విదేశీ మహిళల చరిత్రలతో మూడు భాగాలుగా ఈ గ్రంథం వెలువడింది అజ్ఞానం అమాయకత్వంతో జీవితాలను గడిపే ఆంధ్ర మహిళలకు స్ఫూర్తిని పంచాలి అనే లక్ష్యంతో ధైర్య సాహసాలు ప్రదర్శించే మహిళల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ గ్రంథాన్ని రచించారు అచ్చమాంబగారు ఆమె సాధించిన మరొక విజయం బృందావన స్త్రీ సమాజం పేరుతో మహిళా సంఘాన్ని స్థాపించటం స్త్రీల కోసం ఓ సంఘాన్ని స్థాపించడం అదే మొదలు సంఘంలో అచ్చమాంబగారితో పాటు ఓరుగంటి సుందరి రత్నమాంబగారు మూటుపల్లి గారు కూడా చురుకుగా ఉండేవారు మరో నలభై మంది సభ్యులు కూడా ఉండేవారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రారంభమైన స్త్రీ జనాభ్యుదయ కార్యక్రమాలు అంతకంతకు విస్తరించి మొత్తం రాష్ట్రమంతా అనేక శాఖలు ఆవిర్భవించాయి మహిళల్లో నూతనోత్సాహం చైతన్యం కలిగించి స్వతంత్ర సమరంలో పాల్గొనేలా చేయడంతో ఈ సంస్థ నూరు శాతం విజయాన్ని సాధించింది మహిళాభ్యుదయానికి కృషి చేసిన మరో మహిళా శిరోమణి తుర్లపాటి రాజేశ్వరమ్మ గారు తుర్లపాటి వెంకటేశ్వరరావు గారి సతీమణి ఆమె స్త్రీలకు కలిగిన కష్టాలు తొలగించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఆమె దర్శి అన్నపూర్ణమ్మ గారితో కలిసి అఖిల భారత మహిళా సంఘాల్లో పాల్గొనేవారు స్త్రీలకు శారీరక మానసిక వికాసం కల్పించడానికి అనేక సంఘాలు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తమ ఇంట్లోనే వితంతు శరణాలయాన్ని స్థాపించారు విజయవాడ రైవస్కాలో గట్టున రాజేశ్వరమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు కలిసి వెళ్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన ఈ శరణాలయాన్ని స్థాపించేలా చేసింది సుమారుగా అరవై మంది ఇందులో ఆశ్రయం పొందారు వైశ్య కుటుంబాల్లో రజస్వల అనంతరం మొట్టమొదటిసారిగా వివాహం జరిపించిన సంఘ సంస్కర్త దర్శి అన్నపూర్ణమ్మ గారు అదే చైతన్యాన్ని కొనసాగిస్తూ సుమారుగా పద్దెనిమిది మంది యువతలకు వివాహాలు జరిపించారు మంచి విద్యావంతురాలు అఖిల భారత మహిళా మహాసభకు ఆంధ్రదేశం నుంచి ఎన్నికయ్యారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు విషజ్వరం కారణంగా అతి చిన్న వయసులోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం స్త్రీ సమాజంతో పాటు మొత్తం ఆంధ్రదేశానికే తీరని లోటుగా మిగిలింది రాజకీయాలంటే పురుషులకు మాత్రమే సొంతం అనుకునే రోజుల్లో మహిళలకు రాజకీయ పాఠశాల నడిపి సంచలనం సృష్టించిన ఘనత దొళ్ళ వెంకటరమణమ్మ గారికి దక్కుతుంది మల్లాది వెంకటరమణమ్మ గారితో కలిసి మహిళా సేవా మండలిని ఏర్పాటు చేసి దాని ద్వారా గ్రంథాలయం పఠన మందిరం బాలల సంస్థలు నిర్వహించేవారు తోటి ఉద్యమకారులైన వల్లభనేని గారు మానికొండ సూర్యావతి గారు దర్శి సుభద్రమ్మ గారు కొండపల్లి కోటేశ్వరమ్మ గారు చంద్ర సావిత్రి గారు మొదలైన వారితో కలిసి మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి తేదీల్లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో ఎందరో మహిళా నాయకులు పాల్గొనటం కృష్ణా జిల్లాలో ఉధృతంగా సాగుతున్న మహిళా చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది సరోజినీ నాయుడు గారు సరళాదేవి గారు వంటి జాతీయ నాయకులతో పాటు స్థానికులైన ఉన్నవ గారు దువ్వూరి సుబ్బమ్మ గారు కూడా ఈ సభలో పాల్గొన్నారు ఈ సభల్లో అందరినీ ఆకర్షించి ఉత్తేజితుల్ని చేసిన మరొక ఉద్యమకారిణి మాగంటి అన్నపూర్ణాదేవి గారు మాగంటి బాపినుడు గారి సతీమణి ఈమె ఈ సభలో గాంధీజీ ఎదురుగానే తన విదేశీ చీరలన్నింటినీ కుప్పగా పోసి తగలబెట్టారు అంతేకాదు తన ఒంటి మీద ఉన్న నగలన్నింటినీ ఒక్కటి కూడా వదలకుండా తీసి గాంధీజీ పోగు చేస్తున్న స్వరాజ్య నిధికి ఇచ్చారు మహాత్ముడు అభ్యంతరం తెలిపితే తన నగల మీద ఇంకెవరికి అధికారం లేదని సమాధానం చెప్పిన దీశాలి ఆమె జీవితమంతా ఖద్దరు ప్రచారానికి అంకితం చేసిన అన్నపూర్ణాదేవి గారి త్యాగ నిరతకి మెచ్చిన గాంధీజీ ఆమెను తన పుత్రికగా స్వీకరించారు అదే ఏడాది ఏప్రిల్ నాలుగవ తేదీన మహాత్ముడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సభ నిర్వహించారు అప్పటికే ప్రముఖ రచయిత్రిగా పేరు పొందిన కనపర్తి వరలక్ష్మమ్మ గారు గాంధీజీని కలుసుకుని తాను వడికిన నూలు తన బంగారు ఉంగరం సమర్పించారు గాంధీజీ ప్రేరణతో ఆ క్షణం నుంచి విదేశీ వస్త్రాలు వదిలి జీవితపు చివరి క్షణం వరకు ఖద్దరు మాత్రమే ధరించారు స్త్రీ జనాధరణ ఖద్దరు ఉద్యమం మహిళా చైతన్యం లక్ష్యాలుగా జీవితమంతా గడిపారు విజయవాడలో గాంధీజీ ప్రసంగం విని చైతన్యవంతురాలై జాతీయోద్యమంలోకి ప్రవేశించిన మహిళా ఆణిముత్యం తంగిరాల సీతారామమ్మ గారు ఆశ్రమాల నిర్వహణ ఖద్దరు ప్రచారం ఆమె ప్రధాన లక్ష్యాలు చిన్నతనం నుంచి ఆమె ఖద్దరు ధరించేవారు తోటి మహిళల చేత నూలు వడికించేవారు మచిలీపట్నానికి చెందిన బట్టావజుల గారు బొప్పన మాణిక్యమ్మగారు పాదర్తి సుందరమ్మగారు కూడా కళాశాల చదువు వదులుకుని జాతీయోద్యమంలోకి చేరారు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారి తిలక్ స్వరాజ్య నిధికి ధనాన్ని వసూలు చేసేవారు విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాన్ని విస్తృతంగా నిర్వహించారు సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది కృష్ణా ప్రాంతంలో మహిళలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు ఉప్పు తయారు చేసి పంచి పెడుతున్నారు అనే నేరంతో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసిన తొలి మహిళ కోనేరు భారతమ్మ గారు ఈమె గర్భవతిగా ఉండి కూడా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు ఫలితంగా ఈమెకు బ్రిటిష్ ప్రభుత్వం ఏడాది కఠిన జైలు శిక్ష వంద రూపాయల జరిమానా విధించింది అయినా ఆమె లెక్క పెట్టలేదు అంగలూరుకు చెందిన కోటగిరి తాయారమ్మ గారు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు అరికెపూడి మాణిక్యామ్మ గారు పెరంబదూరు సుభద్రమ్మ గారు రామినేని గారు సూర్యదేవర అన్నపూర్ణమ్మ గారు ఘంటసాల కనకదుర్గాంబ గారు ఘంటా మల్లికాంబ గారు రామినేని రాజమ్మ గారు మచిలీపట్నానికి చెందిన కేశవరాజు కామాక్షమ్మ గారు తుమ్మల సత్యవతమ్మ గారు గరికపరు గ్రామానికి చెందిన గాదె సుబ్బమ్మ గారు వీరంతా ఉప్పు తయారు చేస్తున్న నేరానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి జైలు శిక్షకు గురయ్యారు వందలాది రూపాయల జరిమానాలు కట్టారు తుమ్మల సత్యవతమ్మ గారు బందర్లో ఉప్పు తయారు చేస్తున్నారు అనే నెపంతో ఆమెను బ్రిటిష్ సైనికులు సుదూర ప్రాంతానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టారు గుత్తికొండ లక్ష్మమ్మ గారికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష రెండు వందల రూపాయల జరిమానా విధించారు స్విస్ దేశానికి చెందిన మెల్లి షోలింగర్ గారు పాదర్తి సుందరమ్మ గారు పెరంబదూరు సుభద్రమ్మ గారితో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు అప్పట్లో ఇదొక సంచలనం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి సతీమణి రాజేశ్వరమ్మ గారు కూడా జాతీయోద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు ఆమె బ్యాంకు ఖాతాల మీద బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది జాతీయ వారోత్సవాల సందర్భంగా బెజవాడ నిండా మహిళలు జాతీయ పతాకాలను ఎగురవేశారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఇరవై ఆరు మంది మహిళలతో పాటు స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ అయ్యారు ముదునూరు ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు అన్నే పెద్ద బసవయ్య గారి వాల్మీకి ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకుని గ్రామాల్లోకి వచ్చి అక్కడి మహిళల్ని ఉద్యమంలోకి రమ్మని ఆహ్వానించేవారు తుమ్మల గారు ఎక్కల గారు యార్లగడ్డ రత్తమ్మగారు మొదలైన వారు జాతీయ గీతం పాడుతూ ఊరేగింపు నిర్వహించడంతో బ్రిటిష్ సిపాయిలు వారిని బంధించి జైల్లో వేశారు గుడివాడలో జరిగే ఉద్యమాలకు వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ గారు నాయకత్వం వహించారు నూట నలభై నాలుగో సెక్షన్ను ధిక్కరించి మరీ విదేశీ వస్త్రాలు తగులబెట్టారు చెరుకూరు సౌభాగ్యమ్మ గారితో కలిసి ఆమెను బ్రిటీషు సైనికులు దూర ప్రాంతాల్లో వదిలిపెట్టారు ఆంగళూరు నుంచి గోనుగుంట్ల నర్మదగారు అరికెపూడి ఉషామణి గారు జాతీయ జెండాలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు రావులపాడులో కరపత్రాలు పంచుతున్నారు అనే కారణంతో గాదిరెడ్డి పుట్లమ్మ గారు విదేశీ వస్త్ర దుకాణాల ముందు ప్రదర్శన చేస్తున్నారు అనే కారణంతో ఘంటా మల్లికాంబ గారు కానూరు రాజ్యలక్ష్మమ్మ గారు వెనిగళ్ల లక్ష్మీకాంతమ్మ గారు ఇలా ఎందరూ అరెస్టు చేశారు చిత్రహింసలకు గురి చేశారు విజయవాడలో పికెటింగ్ చేసినందుకు గాను అప్పటికి కేవలం ఇరవై ఏళ్ల వయసున్న తుమ్మల సత్యవతమ్మ గారి ముఖం మీద రంగు నీళ్లు చల్లి రోజంతా ఆహారం లేకుండా ఎండలో నిలబెట్టారు బ్రిటిష్ సైనికులు విదేశీ వస్త్రదహనం కేసులో ఆమెకు మరోసారి ఏడాది జైలు శిక్ష వంద రూపాయల జరిమానా విధించారు బ్రిటిష్ సైనికులు మహిళా ఉద్యమకారుల్ని బంధించి సుదూరంగా ఇసుక ప్రాంతాలు సముద్ర తీరాల్లో వదిలేసేవారు రంగునీళ్లు చల్లి రాళ్లతో కొట్టేవారు లాఠీచార్జ్ చేసేవారు రంగు బురద కారం కలిపిన నీళ్లు చల్లేవారు ఇంకా చెప్పుకోవటానికి వీల్లేని ఎన్నో ఇబ్బందులకు మన మహిళా నాయకులు గురయ్యారు అయినా వారిలో నరనరాన జాతీయోద్యమ భావాలు మరింతగా పెరిగాయే తప్ప వెన్ను అనే ఆలోచన కూడా వారికి రాలేదు ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కృష్ణా జిల్లా మహిళామూర్తులు మరింతగా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నారే కానీ అడుగు కూడా వెనక్కి తగ్గలేదు ఆ మాతృమూర్తుల త్యాగ ఫలితమే నేడు మనం ఆస్వాదిస్తున్న స్వేచ్ఛా సౌరభాలు